It's on a first round. TT Ma. Alright, so first round is City Mar. City Mar lo 100 points gelchukochu meeru. Crazy ga answer cheyali, crazy ga perform cheyali. Evaraithe ala chestaro valaku 100 points. Obviously Mati Mole chesaru. Hello Gyaneshwar garu. Yes. నేనండి రాజుని గుర్తుపట్టారా? మీ కార్ డ్రైవర్ నండి. మొన్న మెడికల్ షాప్ నుంచి ఒక కవర్ కొన్నారు. ఆ కవర్ ఎక్కడ పెట్టాలి? ఇంట్లోకి తీసుకురావద్దు అని అన్నారు. కార్ డిక్కీలో చాలా ఉన్నాయి కదా, అది ఎక్కడ పెట్టాలి? నేను ఊరికి వెళ్తున్నాను. మళ్ళీ మీ అమ్మగారి దొరికిపోతే ప్రాబ్లం అవుతుంది. ఏం కొన్నాడు మెడికల్ షాప్ లా? అదే దాంట్లో బ్యాండేడ్ ఏవేవో ఉన్నాయి, అక్కడ ఎక్కడ పెట్టాలి? ఆ బ్యాండేజ్ లే కదా, అంద పెట్టమను, టూల్ కిట్ లో అయిపోతుంది. ఓకే, మళ్ళీ కార్ వెనకాల ఖాళీ బాటిల్ ఉన్నాయి, అవి ఎక్కడ పెట్టాలి? ఇది తప్పు, నా కార్ లో ఖాళీ బాటిల్ ఎప్పుడు ఉండే? ఫుల్లే ఉన్నాయి, అవి ఏమంటావు? ఇదని ఒప్పుకుంటా, ఇదని ఒప్పుకుంటా. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి సిచువేషన్ లో మనం పడి పడి నవ్వుతాం. ప్రేమించుకున్నప్పుడు మా పోరి నన్ను నీతోనే ఉంటా, నీతోనే పెళ్లి చేసుకుంటా, నిన్నే ఉంటా అన్నప్పుడు విపరీతంగా నవ్వు వస్తుంది. నవ్వేంది రా, కడుపున వస్తుంది నాకు నవ్వి నవ్వి. అవునవును, వెరీ ఇంట్రెస్టింగ్, వి ఎంజాయ్డ్ అ లాట్ సార్. యా, నాకు నవ్వొచ్చినప్పుడు నవ్వుతూనే ఉంటాం. నెక్స్ట్, బ్రహ్మానందం గారి వీడియోస్ చూసినప్పుడు నవ్వు వస్తుంది. బ్రహ్మానందం గారికి గట్టిగా చప్పట్లతో లేచాల్. నాది ఇట్లా ఒకటి, నాకు కరెంట్ పోతే నవ్వు వస్తుంది. కరెంట్ పోతే నవ్వు వస్తుందా? ఎందుకురా? అంటే కరెంట్ వెళ్తే మొత్తం చీకటిగా ఉంటుంది కదా, అప్పుడు నేను నవ్వుతా లైట్ వస్తుంది కదా, అందుకే నవ్వు వస్తుంది. పెళ్లి కొడుకుని చూస్తే విపరీతంగా నవ్వొస్తుంది. ఎందుకురా? తర్వాత మన జీవితం అర్థం అవుతుంది కదా, కళ్ళ కట్టినట్టు. అన్నా, నా బాయ్ ఫ్రెండ్ నన్ను మేకప్ లేకుండా చూసేసి నేను చాలా అందంగా ఉన్నావు అంటే నాకు విపరీతంగా నవ్వొచ్చేసి కదా. మీరు కూడా ఒప్పుకుంటారు కదా, మేకప్ లేకపోతే మీరు అందంగా ఉండాలి. బాగలేనని కాదు, నువ్వు అందంగా ఉన్నావు అంటే అబ్బాయిని పొగిడేస్తున్నాడా అన్న విపరీతంగా నవ్వొచ్చేసి. అప్పుడు విపరీతంగా నవ్వొస్తుందా? అవును, మళ్ళా నచ్చిన పర్సన్ లవర్ నువ్వు బాగున్నావు అని పొగిడితే బాగున్నావు తెలుసా? థ్యాంక్ యూ, నువ్వు బాగలేవులే. ఓకే, గట్టికి పట్టదు కానీ నాన్న ఒప్పుకోనా, ఆడవాళ్ళు మేకప్ లేకపోతే అందంగా ఉండరా? ఉంటారా? ఉంటారు, కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో మా అష్యూ ఉంటుందా ఉండదా చెప్పలేను. అంటే మేకప్ లేకుండా చూడలేను కదా, అందుకే చెప్పలేను. ఇగో ఇప్పుడు నేను మేకప్ లేకుండానే ఉన్నాను, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఆరు ఇంచుల దగ్గర నుంచి చూస్తుంటా, మేకప్ తప్ప ఏం కనబడదు. ముక్కు కూడా చూడాలంటే మేకప్ లోపల నుంచి చూడాల్సి వస్తుంది. ఇక్కడ అబ్బాయి ఎంత మంది అశ్వ మేకప్ లేకుండా అందంగా ఉంటది అని అంటారు, చేయొద్దండి. ఏమి అవేం లేపుతున్నావు? నలుగురు అబ్బాయిలు నేనే లేపిన. అరే నువ్వు చేతులు దింపు, చచ్చిపోతారు వాళ్ళు. ఇక్కడైతే ఒక్కడు కూడా ఎత్తలేదు, విత్ మేకప్ అందంగా ఉంటారేమో. ఆబ్వియస్లీ, అంటే బికాజ్ నాకు అంత క్లోజ్ ఎవరు లేరు కదా, నా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నన్ను మేకప్ తీసిన తర్వాత చూస్తారు. అంటే వాళ్ళు అడుగుడు నీ క్లోజ్ ఫ్రెండా? మార్నింగ్ నేను వచ్చేటప్పుడు వాడే ఉన్నాడు, హాయ్ అక్క నా వచ్చేసావా, గుడ్ మార్నింగ్ రా అనుకున్నా, అప్పుడు మేకప్ లేకుండా చూసాడు. అప్పుడే నా హాయ్ అక్క అని చెప్పి సులభ కాంప్లెక్స్ పెరిటిన్నాడు పెరిటిన్నాడు. ఇగో ఆడపిల్లలకి మేకప్ అవసరం లేదు, వన్స్ దే ఆర్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్ దే ఆర్ బ్యూటిఫుల్ అవుట్ సైడ్, అండ్ అశ్వ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్. అవుట్ సైడ్ గురించి నాకు తెలియదు. నెక్స్ట్, భాస్కర్ అన్న కామెడీ అన్నప్పుడు నవ్వుతాం. ఒక హీరోని పట్టుకుని కామెడీ ఎట్లా అంటావురా? ఇది ఇంకా పెద్ద జోక్, ఇంకా ఎక్కువ వస్తుందిరా. ఒక నల్లగాడ ఐదు మంది ఆడవాళ్ళు నీళ్ళ కోసం కొట్టుకున్నప్పుడు బిందెలతో కొట్టుకున్నప్పుడు విపరీతంగా నవ్వొస్తుంది కదా, కేక్ ఉంటది కదా. నువ్వు ఎప్పుడన్నా చూసినావా? చూసా అన్న. ఇప్పుడు నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా వచ్చారా? ఏడున్నాడు అక్కడ ఉన్నా. ఇప్పుడు మీ ఇద్దరు నల్లకాడ ఎట్లా కొట్టుకుంటారో చూద్దాం. మీరు బాగా చేయకపోతే ఇక్కడ నుంచి జ్ఞాని, ఇక్కడ నుంచి భాస్కర్, ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి విజులు వస్తుంది. ఓకేనా? దిగండి. అరే నల్లొచ్చిందమ్మా, నల్లొచ్చింది. అయిపోయింది, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ, సూపర్ గా నాన్న, ఇట్ ఇస్ మైండ్ బ్లోయింగ్. నిజంగా చాలా సీరియస్ గా తీసుకొని ఆడారు. ఇప్పుడు ఇదే జ్ఞాని వర్సెస్ భాస్కర్. అమ్మ నల్లొచ్చింది, నల్లొచ్చింది, పట్టుకోండి, తొందర పట్టుకోండి. ఇటు పెట్టిండి ముష్టి మొక్క. నేను మొగుడు దాన్ని నడితే అన్నకే ముష్టి మొక్క నాగు. అబ్బా నేను పట్టుకుందా మెల్లగా, ఎందుకు కొట్లాట? ఒకసారి అదంతా కాదు, నీ మొగుడు వేరే దాంతో పోతున్నా. పో, ఏ రవి ఎటు పోతున్నావు? నీ మొగుడు ఏందిరా? నాకు కావా, నేను పక్కింటోడిని. ఏ రవి నా మొగుడు, ఏ జరుగు భాయ్. తనకే ముష్టి మొక్క, ముష్టి మొక్క.
ఆగి నీళ్ళు మంచివా ఇచ్చినప్పుడు పట్టుకోడు చూడు రవి నాకు వద్దు పట్టుకో 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 కొంపు వస్తుంది పట్టుకో అమ్మా అమ్మా నీళ్ళు పట్టుకో నీళ్ళు పట్టుకో అరే మనం ఎంత పిచ్చలం కాకపోతే ఇక్కడ నీళ్ళు ఉన్నాయరా అరే నీళ్ళు ఉన్నాయా నాలుగు కొట్టుకురా పిచ్చోడా ఈ స్టేజ్ మీద నీళ్ళు వస్తాయరా బుర్ర తొక్కు వెదవా మంచి ఒక రసాత్రమైన హారర్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది నాకు ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉంటుంది ఆ బిందల ఫైట్ అంటే ఎప్పుడు అయిపోద్దానా నెక్స్ట్ రోడ్డు మీద అంకుల్ ఆంటీ కొట్లాడుకుంటే అంకుల్ లొంగిసిపోతే విత్తురుకంగా నవ్వుకుంటాం నిజం నాన్న మా ఇంటి కడ కొట్లాడతాడు ఎప్పుడు విడిచిపోతాను చూస్తాను ఆమె అట్లా చెప్పింది ఇద్దరు ఫైట్ చేస్తుంటే ఇద్దరు గర్ల్స్ ఉన్నారు అనుకో రోడ్డు మీద ఊడుతుంది ఊడుతుంది ఆగి అబ్బా ఊడుతుంది అబ్బా అబ్బా మేమెప్పుడు ఎవరి లుంగిల వైపు అలా చూడం ఆశయంగా అమ్మాయిల గురించి చెప్పాం అందుకే సూపర్ ఆన్సర్ ఇంత క్రేజీగా చెప్పినందుకు పెళ్లిలో గానీ దావత్లో గానీ వెజిటేబుల్ పెడితే బాగా నవ్వుకుంటాం నాన్ వెజ్ పెట్టకపోతేనా లేదరా సన్న ఉన్న వాళ్ళకి బలం ఎక్కువ ఉంటది అంటారు అవునా అవునన్నా అయితే నీకు వాడికి డబ్ల్యూడబ్ల్యూ రా నిన్నాడు ఆడుకుంటున్నాడు వారితో గెలవాలంటే మాత్రం కూడా ఉన్నాడు వాడి పేరే భాస్కర్ సంకల్ చంపేస్తాడు అరే నీ ఇష్టం రా మ్యూజిక్ అందరు లేచిన తర్వాత కింద భాస్కర్ బతుకుంటే భాస్కర్ గెలిచినట్టు లేకపోతే మా లడ్డుగాడు గెలిచినట్టు నంబర్ వన్ అవుట్ క్రికెట్ ఆడి అవుట్ అంటో నంబర్ టూ అవుట్ నంబర్ త్రీ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ ఓకే లాస్ట్ వన్ గెట్ అప్ గెట్ అప్ హి ఇస్ ద విన్నర్ ఎందుకో భాస్కర్ నీకు ఛాన్స్ ఇస్తే నువ్వు వాడిని సింగిల్ హ్యాండెడ్ గా లేపుతావేమో అనిపిస్తుంది వన్స్ మోర్ నీదేం పోయింది నీది కాదు అన్ని నాయే అరే వాడిని ఇట్లా ఆ సుప్లెక్స్ అంటారు చూడు ఇట్లా లేపి ఇట్లా అని లేపొచ్చు కదా వాడిని ఇటు దాకా లేపుతాను ఆ తర్వాత నన్ను నలుగురు లేపుతారు సో ఫస్ట్ రౌండ్ క్రేజీగా ఆన్సర్స్ వచ్చాయి క్రేజీగా పర్ఫార్మెన్స్ వచ్చింది కానీ మా లడ్డన్న బీభత్సంగా పర్ఫార్మ్ చేసినందుకు 100 పాయింట్స్